हाय हेलो अंदर की नमस्कारम एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागतम मन चैनल डेली खम्मम मार्केट बैडगी मार्केट व्यवसाय रंग इनफॉरमेशन विविध एसील इनफॉरमेशन अलागे पत्ति की मरी तोट की संबंधी इनफॉरमेशन मन चैनल डेली अंदिंचबड़ुतुंदी मार्केट पोजीशन गुरिंची मार्केट एला उंटुंदी अप एंड डाउन लो उंडडम जरुगुतुंदी मार्केट अनेदी एवरू ऊहिंचलेरु प्रति ओक्क इनफॉरमेशन मन यूट्यूब चैनल लो అందించబడుతుంది కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుందండి ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంది ఈరోజు మేము కూడా అమ్మడం జరిగింది ఇయాల మిర్చి లాస్ట్ కటింగ్ లండి అమ్ముకోవడం జరిగింది లాస్ట్ కటింగ్ ఆయిల్ క్వాలిటీ అలాగే చాలామంది రైతులు అడగడం జరుగుతుంది మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది తగ్గిద్దా పెరిగిద్దా చాలామంది నిన్న ఈ రోజు కొంచెం మార్కెట్ డౌన్ అనే పెట్టంగానే చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది అలాగే ఒక రైతు 341 29,000 की వరంగల్ అమ్మడం జరిగింది అది కూడా కామెంట్ రూపంలో ఏర్పెట్టడం జరిగింది నేను అతనికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది మార్కెట్ అనేది ఎవరు ఏమీ చెప్పలేరండి నేనైతే అసలు ఎక్కడా చెప్పలేదు మార్కెట్ డౌన్ అవుతుందని ఎక్కడా చెప్పలేదు నిలకడగా కొనసాగుతున్నాయండి ధరలు ఆ విషయం గురించి మనం చెప్పడం జరుగుతుందండి ఈ రోజు అయితే మేము అంటే చివరికి సెకండ్ కట్టింగ్ అంటే చివరికి మేము రెండు కోతలే కొయడం జరిగింది వాటికి ఈ రోజు 20,000 ఈ రోజు మదిరి మార్కెట్ లో మనం అమ్మడం జరిగింది ఈ రోజు మదిరి మార్కెట్ కి స్టాకిస్టులు వచ్చారు దానికి వీడియోలో కూడా మనం చూపించడం జరిగింది స్టాకిస్టులు నేపాల్ చైనా వాళ్ళు వచ్చారు వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు వీడియో తీసుకుందాం అంటే వాళ్ళు మేము వీడియోకి అవకాశం ఏనని చెప్పడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు ప్రస్తుతం మార్కెట్ లో ఏ విధంగా సేల్ అవుతుందో చూసుకున్నట్లయితే గుంటూరులో అయితే 24,500 వరకు తేజ సెగ్మెంట్ సేల్ గాడం జరుగుతుంది ఏసీ క్వాలిటీ ఇలా ఖమ్మంలో వచ్చేసి 24,000 జెండా పాట చేయడం జరిగింది ఏసీ క్వాలిటీకి జెండాపాటకి 1000 రూపాయలు డౌన్ చేసి అంటే 1000 రూపాయలు డౌన్ చేసి కొనుగోలు చేయడం జరుగుతుందండి ఎందుకంటే సూపర్ డిలక్స్ ఉంటే 1 రూపాయ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా మార్కెట్లో మదర్లో వచ్చేసి 23,000 చేయడం జరిగింది 23,000 ఎక్స్ట్రా డిలక్స్ ఫస్ట్ క్వాలిటీ అది ఒకటి ఇలాగా చేయడం జరిగింది మార్కెట్ని ఎందుకు డౌన్ చేస్తున్నారో అని నేను ఒక స్టాకిస్ట్ని అడిగితే రైతులు ఎవరూ తీయడం లేదు ప్రధానంగా మరి మేము డిమాండ్ ఉన్న స్టాకిస్ట్లు మేము అందరం కొనుక్కొని ఉన్నాం దాని సరుకు కాబట్టి కొంచెం ఇంత మార్కెట్ అని కొంచెం మందం కావడం అవుతుందని చెప్పడం జరిగింది అయితే నేను ఇది ఒక విషయం అయితే కాదనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉండవచ్చు మొన్న నిన్న వీడియోలో మనం చెప్పడం జరిగింది మార్కెట్ అనేది 24,000 ప్లస్ ఉంటుందని నిన్న వీడియోలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఖమ్మం మార్కెట్లో 24,000 జెండా పాట చేయడం జరిగింది మనకి అందరికన్నా లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరుగుతుంది 100 రూపాయలు పెరిగింది తగ్గిందండి మార్కెట్ మార్కెట్ పొజిషన్ ఎవరు ఊహించలేరండి కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్కెట్ అనేది మంచి రేటే ఉండడం జరిగింది ఇది రైతులకి మంచిగా ఆశాజనకంగా ఉండడం జరుగుతుంది మార్కెట్ని ఎవరు ఊహించలేరండి ప్రతి ఒక్క విషయంలో మనం చెప్పడం జరుగుతుంది నేను అమ్ముకోవాలని చెప్పట్లేదు కానీ ఇక్కడ డిమాండ్ ఎక్స్పోర్ట్ మాద ఆధారపడి ఉంటుందండి ధర అనేది అది ఎప్పుడూ నిలకడగా ఉండే ధర మాత్రం అయితే ఉండదండి ఎప్పుడు 25,000 24,000 ఉండదని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము అయితే ఇంకా మనం మార్కెట్ పొజిషన్ అయితే డిస్కస్ చేయడం జరిగింది మార్కెట్ అనేది ఎవరు ఊహించలేరు అది మార్కో అది దాని గురించి మనం ఇంకా డిస్కస్ చేయడం జరిగింది ఇంకా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ పంట పరిస్థితి గురించి మనం చెప్పడం జరుగుతుంది వీడియోలు ఎంత కాకుండా చెప్పడం జరుగుతుంది చాలామంది రైతులు కామెంట్ తెలియజేయడం జరుగుతుంది వీడియోలు ఎంత అవుతుందన్న అని అడిగింది ఇండియన్ గవర్నమెంట్ డేటా ప్రకారం మహారాష్ట్ర వచ్చేసి 100,000 హెక్టార్లు సాగు చేయడం జరుగుతుంది 1 హెక్టార్ = 2.47 సెంట్లు అంటే దాదాపుగా 2.5 ఎకరాలు అండి 250,000 ఎకరాలు అనేది ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది దాదాపు ఒక 40,000 ఎకరం పోయినా 210,000 ఎకరాలు అనేది మనకి ఇండియన్ టుడే ఇచ్చే అంటే ఇండియన్ టుడే అనేది అది పెద్ద పేపర్ అండి మనకి ఇచ్చిందండి అది మనకు ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్లకు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక పొజిషన్ చూసుకున్నట్లయితే 210,000 ఎకరాలు మహారాష్ట్ర సాగు చేయడం జరిగింది పంట పరిస్థితి మాత్రం బాగానే ఉందండి ఇక మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎంపీ చూసుకున్నట్లయితే మనం చెప్పడం జరిగింది కరుగోన్ అనే ప్రాంతంలో బాగా అక్కడ 25% అనేది మిర్చి అనేది సాగు చేయడం జరుగుతుందండి దాదాపుగా అక్కడ కూడా 200,000 టన్నులు అంటే దిగుబడి రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉందండి ఇంకా పొజిషన్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దిగుబడుల మీద మాత్రమే రేట్ అనేది ఆధారపడి ఉంటుంది అది ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మార్కెట్ అయినా ఏదైనా మార్కెట్ అనేది మహారాష్ట్ర ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న మార్కెట్ మీద డిమాండ్ ఆధారపడి ఉందండి అక్కడ మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్లో అయితే మాత్రం ఇక్కడ మిర్చి రేట్లు అనేది పెంచడం జరుగుతుంది అక్కడ పంట పరిస్థితి మీద ఏదైనా ధరలు ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు అక్కడ మంచిగా దిగుబడి రావడం జరుగుతుంది మనం కూడా వీడియో చేసినాం చూడండి ఒకసారి మహారాష్ట్రలో వచ్చేసి 38% డ్యామేజ్ అయింది మధ్యప్రదేశ్లో వచ్చేసి 22 నుంచి 28 ఈ మధ్యలో శాతం అనేది డ్యామేజ్ అయింది దాదాపుగా 2 చూసుకున్నట్లయితే 2 వచ్చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్కడ అంటే పచ్చిమిర్చి ఇప్పుడు కొనుగోలు ఇది చేయడం జరిగింది
ఎండు మిరపకాయలు రావడం జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి. అక్టోబర్లో సెలవులు ఎలా ఉన్నాయో కూడా మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఇక్కడ దిగుబడులు మాత్రం మంచిగా ఉండడం జరిగిందండి, రైతులు గమనించగలరు. అక్కడ కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఏసీలు అంటే పాత మిర్చిని కొనుగోలు తక్కువగా చూపచ్చు, అంటే 20+ ఉంటే మార్కెట్ అనేది ఉండడం జరుగుతుంది, 20+ మార్క్ గ్రేసింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడున్న రేట్ అయితే అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఈ రేటు మాత్రం రైతులకు మంచిగా మిగులుబాటుగా ఉండడం మా యొక్క అభిప్రాయం అండి. నేనైతే చివరి కటింగ్లో అమ్ముకున్నానండి, ఎక్స్ట్రా డిలక్స్లకి ఒక వారం చూసి అమ్ముకోవడం జరుగుతుంది. రైతులందరికీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు కూడా చేరాలని ఇన్ఫర్మేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ వీడియో నర్సరీలో మిర్చి సాగుకు అనేది రావడం జరిగిందండి, చాలామంది నర్సరీలు ఇప్పుడు నుండే మా మొన్నటిదాకా అయితే చాలామంది దడిశారండి. ఈ మార్కెట్ పొజిషన్ చూసి ఇప్పుడు మంచిగా ఉండడం జరుగుతుంది కాబట్టి రైతులకు డేర్ వచ్చిందండి, ఈ సంవత్సరం ఎలాగైనా సాగు చేద్దామని చాలామంది వ్యవసాయంలో దిగుతున్నారండి. మొన్నటిదాకా అయితే చాలామంది నర్సరీకి వాటికి నల్లి ఉందని భయపడ్డారండి, అదేం లేదండి, మంచిగా ఉండడం జరుగుతుంది. ప్రాజెక్టులో నిండా మంచిగా వాటర్ ఫుల్గా పుష్కలంగా ఉండడం జరిగింది. నల్లి కోసం కంపెనీలు ట్రయల్స్ వేసి వాటి యొక్క అధ్యయనాలు వాటి గురించి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం మిర్చి పంట వేసిన కాడ నుండి చివరి దశ వరకు మన సూచనలు సలహాలు ఫాలో అవ్వండి, మనం మంచిగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు మన ఛానల్ షేర్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేకపోతే మనకు ఫోన్ చేసి అప్రోచ్ అవ్వండి. ఉంటానండి, బాయ్. రేపు మార్కెట్ వీడియోలో కలుద్దాం.